ఏపీ లోకల్ టీవీ న్యూస్ కి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. సీతమ్మదారులో ఎన్బిఎఫ్సి నూతన కార్యాలయ ప్రారంభం. ముఖ్య అతిథులుగా పాల్గొన్న డాక్టర్ రమావత్ దేవ్, డాక్టర్ కె సాహిత్య. పిఠాపురం పురపాలక సంఘం కౌన్సిల్లో అంచనాల బడ్జెట్ అంతా తప్పుల తడకగా ఉంది, ఆరోపించిన టీడీపీ ఫ్లోర్ లీడర్ కౌన్సిలర్ అల్లవరపు నగేష్. గ్రీన్ పార్క్లో జరగబోయే ఖాదియానీ జమాత్ సమావేశాన్ని రద్దు చేయాలి, డిమాండ్ చేసిన విశాఖ జిల్లా ఆల్ మస్జిద్ ఫెడరేషన్. విశాఖపట్నం సీతమ్మదారులో ఫిన్వెస్కో క్యాపిటల్ ఇండియా ఎన్బిఎఫ్సి తన నూతన కార్యాలయాన్ని ప్రముఖ వైద్యులు, చీఫ్ కన్సల్టెంట్ డాక్టర్ రమావత్ దేవ్, డాక్టర్ డిఎస్కే సాహిత్య ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా రవీంద్ర కుమార్ మాట్లాడుతూ ఫిన్వెస్కో క్యాపిటల్ ఇండియా తన శాఖలను దేశవ్యాప్తంగా విస్తరించనున్నట్లుగా చెప్పారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైన ఎన్బిఎఫ్సిగా సర్టిఫికేట్ పొంది తమ కేంద్ర కార్యాలయాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేసుకుని వివిధ రాష్ట్రాల్లో శాఖలను విస్తరిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఇండియా లోన్స్ డిపార్ట్మెంట్ హెడ్ కావూరు రామారావు, స్పీకర్ సొసైటీ వైస్ చైర్మన్ పి సాంబశివరావు, కోస్టల్ బ్యాంక్ మేనేజర్ రామారావు, ప్రముఖ వ్యాపారవేత్త సౌందర్య షాపి ఎండి శంకా మృత్యుంజయరావు తదితరులు పాల్గొన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ఐఎమ్ జే రవీంద్ర కుమార్, మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఇన్వెస్కో హోల్డింగ్స్, విచ్ ఈస్ ద సోల్ ఓనర్ ఆఫ్ ది ఫిన్వెస్కో క్యాపిటల్ ఇండియా లిమిటెడ్. ఇన్వెస్కో క్యాపిటల్ ఇండియా లిమిటెడ్ అనేది ఒక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లైసెన్స్ ఎన్బిఎఫ్సి. మేము ప్రీవియస్గా సొసైటీ, కోఆపరేటివ్ సొసైటీ బిజినెస్లో ఉన్నాం 10 ఇయర్స్. సక్సెస్ఫుల్గా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సొసైటీ కింద చేసి దాన్ని సక్సెస్ఫుల్గా చేసాము. మాకు బెస్ట్ మోస్ట్ ట్రస్టెడ్ సొసైటీ కింద అవార్డు వచ్చింది 2 ఇయర్స్ బ్యాక్. నౌ దానికన్నా ఇది బెటర్ అని చెప్పేసి మేము ఎన్బిఎఫ్సి లైసెన్స్ తీసుకొని ఈ ప్రయారిటీ సెక్టర్ లోన్స్ ఇవ్వడానికి మెయిన్గా ఈ బిజినెస్లోకి వచ్చాం. ప్రయారిటీ సెక్టర్ లోన్స్ అంటే ఏంటంటే చిన్న మొత్తాలు, చిన్న చిన్న వ్యాపారస్తులకి, వాళ్ళకి బయట ఎంతో హెవీ చాలా పెద్ద పెద్ద వడ్డీలతో తీసుకొని బిజినెస్ చేసుకుంటుంటారు. వాళ్ళ సంపాదనలో ఎక్కువ మొత్తం వడ్డీలు కట్టడానికే సరిపోతుంది. సో మేమేం చేస్తామంటే వాళ్ళకి 20% అంటే 2 రూపాయల కన్నా తక్కువ వడ్డీలు వాళ్ళకి ఇచ్చి వాళ్ళని వ్యాపారాలు డెవలప్ అయ్యేటట్టు, వాళ్ళ పర్సనల్గా వాళ్ళకి ఏమన్నా పిల్లల చదువులకి, పెళ్ళిళ్ళకి అవసరమయ్యేటట్టు మేము వాళ్ళ ఫండింగ్ చేసి వాళ్ళ లైఫ్ ముందు ముందు బాగా ఉండేలాగా మేము చేయడానికి ప్రయారిటీ సెక్టర్లోకి వెళ్తాం అన్నమాట. ఇది ఉంటారు, మేము థౌజండ్స్లో ఉంటారు. వాళ్ళందరికీ చక్కగా వాళ్ళకి జీవనోపాధి మేము క్రియేట్ చేసి ఈ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మేము ఇక్కడ బ్రాంచ్ ఓపెన్ చేసాం. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ బ్యాంక్స్ లోన్కి ఎవరికి ఇస్తుంది అంటే ఆల్రెడీ ఉన్నోడికి, లేకపోతే దే ఆర్ ఎక్స్పాండ్ చేసుకోవడానికి ఇస్తుంది. కానీ లేనోడికి ఇవ్వడం అంటే చాలా కష్టం. దే ఆస్క్ ఎ లాట్ ఆఫ్ లయబిలిటీస్, దే ఆస్క్ ఎ లాట్ ఆఫ్ కొలెటరల్స్. బట్ దీస్ పీపుల్ దే ఆర్ లెండింగ్ మనీ టు వెరీ బేసిక్ పీపుల్. అంటే ఇప్పుడు ఫార్మర్స్ ఉంటారు, వాళ్ళకి ట్రాక్టర్ కావాలి, లేదంటే ఏదైనా పని అవుతుంది, వాళ్ళ పిల్లల చదువు కోసం కావాలి వాళ్ళకి లోన్. బయట తీసుకుంటే ఏంటంటే దే పే వెరీ హెవీ ఇంట్రెస్ట్ వాటికి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే దే ఆర్ గివింగ్ బట్ మినిమల్ ఇంట్రెస్ట్ టు వెరీ బేసిక్ పీపుల్, అన్ఫార్చునేట్ పీపుల్. అండ్ దట్స్ అ రియల్లీ ఐ వుడ్ సే వండర్ఫుల్ అండ్ ఐ మీన్ నోబుల్ జాబ్. అండ్ ఐ వుడ్ రియల్లీ కంగ్రాచులేట్ ఫర్ టేకింగ్ అప్ సచ్ అ ఇంపార్టెంట్ అండ్ వండర్ఫుల్ టాస్క్, నాట్ ఓన్లీ ఫర్ ద బెనిఫిట్ ఫర్ డూయింగ్ బిజినెస్ బట్ ఆల్సో ఫర్ ద అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ ద రూరల్ పీపుల్. దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మేము ఇన్వెస్కో క్యాపిటల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మా సంస్థ ద్వారా కొత్త బ్రాంచ్ని విశాఖపట్నంలో సీతమ్మదారులో ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈ ఫిన్వెస్కో క్యాపిటల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటిది ఎన్బిఎఫ్సిగా రిజిస్టర్ అయి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రూవల్తో స్థాపించబడినటువంటి ఒక 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ గల ఒక సంస్థ. మా సంస్థ ద్వారా మేము పబ్లిక్లో ఉన్నటువంటి ఎన్సిడిస్, సిసిడిస్ ద్వారా ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొని ఎక్కడైతే వ్యాక్యూమ్ ఉందో, బ్యాంకు వెళ్ళి పేదవాళ్ళకి కానీ మధ్యతరగతి వాళ్ళకి కానీ సర్వీస్ చేయలేదో ఆ స్పేస్ని మేము క్యాప్చర్ చేసి వాళ్ళకి మా ఫైనాన్షియల్ సర్వీసెస్ అందించి వాళ్ళని ఆర్థికంగా అభివృద్ధి చెందించడానికి, వాళ్ళ కుటుంబంలో ఉన్న విద్యా వ్యవస్థలు కానీ ఇవన్నిటికి కూడా రుణ రూపంలో వాళ్ళకి లోన్లు ఇచ్చేసి వాళ్ళను అసెస్మెంట్ చేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ఏవైతే ఉన్నాయో దానికి లోబడి వాళ్ళ దగ్గర అవకాశాలు ఉంటే వాళ్ళకి లోన్లు ఇచ్చేసి వాళ్ళని ఫైనాన్షియల్గా స్టేబుల్ చేయడానికి మా బ్రాంచ్. మా మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సార్ చెప్పినట్టుగా ఈ సౌత్లో, ఈ మార్చ్ ఎండింగ్ లోపల సౌత్లో మాత్రమే మేము ఆపరేట్ చేద్దాం అనుకుంటున్నాము. ఎస్పెషల్లీ తెలంగాణ, ఆంధ్ర అండ్ తమిళనాడు, ఈ 3 స్టేట్స్ మాత్రం.
అనంతపురం పురపాలక సంఘం కౌన్సిల్లో అంచనాల బడ్జెట్ అంతా ముగింపు నిల్వలు, ప్రారంభ నిల్వలు, అంచనాలు ఒకదాని మరొకటి పొందన లేకుండా తప్పులు తడకగా ప్రవేశపెడితే దానికి కౌన్సిల్ అంతా ఏకగ్రీవంగా ఆమోదం చేయడం విస్మయానికి గురి చేసింది. ఈ సమావేశంలో సభ్యులు తమ తమ వార్డుల్లో సమస్యలు పరిష్కారం కావడం లేదని అధికారులను నిలదీశారు. టీడీపీ ఫ్లోర్ లీడర్ కౌన్సిలర్ అల్లవర్పు నాగేష్ ఈ సందర్భంగా మాట్లాడారు. ఈ సమావేశానికి ఇన్ఛార్జ్ హోదాలో వచ్చారా, ఎంపీగా వచ్చారా అని గీతను ఉద్దేశించి మాట్లాడారు. ఆమె స్పందిస్తూ, తొలిసారిగా సమావేశానికి ఎంపీగానే వచ్చానని, ఎంపీ నిధులతో పట్టణాభివృద్ధికి పాటు పడతానని ఆమె తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో పిఠాపురం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం జరిగింది. బడ్జెట్ సమావేశం, చాలా విషయాలు చైర్మన్ గారు, అదేవిధంగా కౌన్సిలర్స్, వైస్ చైర్మన్స్ అందరూ కూడా చాలా విషయాలు చర్చించడం జరిగింది కమిషనర్ గారి ఆధ్వర్యంలో. మరి బడ్జెట్ని ఆమోదించి ప్రభుత్వానికి పంపించడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ ప్రధానంగా కొన్ని సమస్యలు ఉన్నాయి, సమస్యల మీద కూడా ప్రత్యేకమైన దృష్టి. ఇది గతంలో కూడా, గతం నుంచి కూడా మనం రివ్యూ చేస్తున్నాం. టిట్ హౌసింగ్ కానీ, హౌసింగ్ లేఅవుట్స్కి సంబంధించిన కానీ, ఇవి కూడా తొందరలోనే దానికి సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. నిధులు కూడా గ్రాంట్ చేయాల్సిన అవసరం ఉంది. వాటి మీద కూడా తప్పకుండా శ్రద్ధ పెట్టి చేయడం జరుగుతుంది. రెండవది, ముఖ్యంగా మున్సిపాలిటీకి సంబంధించి ప్రధానమైన కార్యక్రమాలు, డ్రింకింగ్ వాటరు, శానిటేషను, అదేవిధంగా లైటింగ్ సమస్య ఉంటుంది. కాబట్టి లైటింగ్ సమస్యకి సంబంధించి సెంటర్ లైటింగ్కి ఇబ్బంది ఉంది. దానికి ఎంపీ లైట్స్ నుంచి 8 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. అంతేకాకుండా చైర్మన్ గారు, వైస్ చైర్మన్లు, అదేవిధంగా కౌన్సిలర్లు అందరి యొక్క అభ్యర్థన మేరకు మరి పిఠాపురం మున్సిపాలిటీలో కొంత లైటింగ్కి సంబంధించి, పోల్స్కి సంబంధించి ఇబ్బంది ఉంది అని చెప్పడం జరిగింది. దానికి సుమారు 70-80 పోల్స్ వేస్తే 20 లక్షల రూపాయలు కావాలని కూడా కోరడం జరిగింది. 20 లక్షలు కూడా ఎంపీ లాడ్స్ అని చెప్పడానికి మరి హామీ ఇవ్వడం జరిగింది. తొందరలోనే ఎస్టిమేట్స్ వచ్చినప్పుడు వాటికి కూడా ఇవ్వడం జరిగింది. తప్పకుండా అందరూ కూడా చాలా బాగా కృషి చేయడం జరుగుతుంది. ఎప్పుడు కూడా మున్సిపాలిటీలో స్థానిక సంస్థల బలోపేతం అవ్వాలి, స్థానికంగా ప్రజల సమస్యలు తీర్చడానికి చైర్మన్ గారు, వైస్ చైర్మన్, కౌన్సిలర్ చాలా శ్రద్ధగా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మున్సిపల్ పిఠాపురం మున్సిపాలిటీలో ప్రత్యేకత ఏంటంటే, 3 సార్లు కూడా చేసిన కౌన్సిలర్ కూడా ఉన్నారు, చాలా సీనియర్స్ ఉన్నారు, చాలా ఇంట్రెస్ట్ ఉంటారు, క్లీన్గా ఉంటారు. అదేవిధంగా స్థానికంగా ఉండే పెద్దలు కానీ, నాయకులు కానీ అందరూ కూడా సపోర్ట్ చేస్తారు. తప్పకుండా పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధికి, అదేవిధంగా పిఠాపురం మున్సిపాలిటీ అభివృద్ధికి నేను కూడా వారితో పాటు కలిసి కృషి చేయడం జరుగుతుందని. ఈ నెల 28న గ్రీన్ పార్క్ హోటల్లో ఖాదియాని జమాత్ నిర్వహించు సమావేశాన్ని రద్దు చేయాలంటూ విశాఖ జిల్లా ఆల్ మస్జిద్ ఫెడరేషన్ డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు జగదాంబ మక్కా మసీద్ నుంచి ముస్లిం సోదరులందరూ ర్యాలీగా వెళ్లి కలెక్టర్, పోలీస్ కమిషనర్లను మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. అంతకుముందు మసీద్ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఆల్మస్ అధ్యక్షులు అహ్మదుల్లా ఖాన్ మాట్లాడారు. అమాయక ముస్లింలను మోసం చేసే ఉద్దేశంతో ఖాదియాని జమాత్ ఇటువంటి సమావేశాలు నిర్వహిస్తూ వస్తోందని చెప్పారు. కార్యక్రమంలో నరవ మదర్స్ ప్రిన్సిపల్ ముత్యా రెహమాన్, ఏక్యూజే ఫరూకీ, హైదర్ అలీ, శింకా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అస్సలాం అలైకుం. నేను అహ్మదుల్లా ఖాన్, ఆల్మాస్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ అండి. ఈ దినము మా పిలుపుపై అన్ని మసీదుల ప్రెసిడెంట్లు, సెక్రటరీలు, టీంలు వచ్చాయి. అసలు జరుగుతున్న సంగతి ఏంటంటే, విశాఖపట్నంలో ముస్లిమ్స్ కాని వాళ్ళు, మేము కూడా ముస్లిమ్సే అని చెప్పి ఖాదియాని గ్రూప్ వాళ్ళు ఒక మీటింగ్ పెట్టి ముస్లిమ్స్ని, మిగతా అన్ని క్యాస్ట్ల వాళ్ళని తిట్టే కార్యక్రమం చేస్తారండి. వాళ్ళు వాళ్ళు నిజంగా ముస్లిమ్స్ కాదు. ఆ ముస్లిమ్స్ని కూడా తిట్టే ముస్లిమ్స్, వాళ్ళు మా పవిత్రమైన ఖురాన్ గ్రంథాన్ని, మా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు వసల్లం వారిని, వీరు వారు అని కాదండి, ఇప్పుడు మొత్తం ఇస్లాంనే వాళ్ళు ఖండించి మాట్లాడే మనుషులు. ఆ మనుషులు ఏమో పిల్లి ఇక్కడ విశాఖపట్నంలో ఇంతకుముందు ఎప్పుడూ లేరు. వాళ్ళు ఈ ఆదివారం మీటింగ్ పెట్టి, ఆ మీటింగ్లో మా ముస్లింస్లందరినీ చెడగొట్టడానికి, ఇక్కడ ఉన్న భాయిచారాన్ని చెడగొట్టడానికి వస్తున్నారు. అయితే వాళ్ళు రాక మేము ఖండిస్తున్నాం. అది అలా జరగాలని చెప్పేసి కలెక్టర్ గారికి, పోలీస్ కమిషనర్ గారికి మెమొరాండం సూత్రాలు ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. అందుకని మేము అందరం ఇక్కడ చేరామండి. ఒకవేళ దీని మీద ఏమి యాక్షన్ జరగకపోతే రేపు శుక్రవారం చాలా భయంకరంగా
అది రోడ్లు గీళ్ళన్నీ బ్లాక్ చేసి ఏర్పాటు చేసే ప్రోగ్రాం కూడా ఉన్నది. తప్పకుండా మీరందరూ దీన్ని బాగా ప్రాపగండా చేయాలని చెప్పేసి ఆశిస్తున్నాం. అస్సలాం అలైకుం. అస్సలాం అలైకుం రహమతుల్లాహి వబర్కాతుహు. నా పేరు షేక్ అబ్దుల్ మునీర్, మక్కా మస్జిద్ ప్రెసిడెంట్ని నేను. ఆల్మాస్ ఆధ్వర్యంలో ఈరోజు యావత్ ముస్లిమ్స్కి, ఒక ముస్లింకే కాదు హిందూ సోదరులు కూడా, క్రిస్టియన్ సోదరులు కూడా మనోభావం దెబ్బతీసేటట్లు ఈ ఖాదీయని జమాత్ అన్నది కొత్త జమాతు స్టార్ట్ అయింది. వాళ్ళు రేపు గ్రీన్ పార్క్లో 28వ తారీఖు ప్రోగ్రాం పెడుతున్నారని ఇన్ఫర్మేషన్ రావడం వల్ల యావత్ జిల్లాలో ముస్లిమ్స్ మొత్తం 170 మసీదులు దాకునే దాదాపు మేమందరం ఏకమై అది ఖండిస్తూ ఈ వాళ్ళ మెసేజ్ ఏంటంటే రాంగ్ మెసేజ్ వెళ్తుంది. ఖురాన్ పట్ల, మొహమ్మద్ సల్లల్లాహు సల్లం ప్రవర్తన పట్ల, జీసస్ పట్ల, హిందూ రాముడు అన్నది నేనే రాముడు అని అనడం కూడా జరుగుతుంది అతను. కాబట్టి ఇది అన్ని కులాలకి అతీతంగా మనం ఎవరెవరు ఉన్నారో వాళ్ళు వాళ్ళ కులాన్ని వాళ్ళు ప్రేమించుకుంటారు, వాళ్ళు వాళ్ళ కులాన్ని మనం గౌరవించుకుంటాం. ఇక్కడ ఇప్పుడు దాకా ఇలాంటి సంభాషణ జరగలేదు. అది ముస్లింస్ పేరు మీద అనవసరంగా బ్యాట్ ప్రాపగండా జరుగుతుంది. ఇది కాబట్టి వాళ్ళు ముస్లింస్ కాదు. ఇది ఆల్రెడీ వాళ్ళని ఆల్ ఓవర్ ఇండియాలో కాకుండా అదర్ కంట్రీస్లో కూడా ఖండించడం జరిగింది. అవి తాలూకా మొత్తం కంప్లీటు మన విజయవాడ, గుంటూరు మొత్తం అన్నీ అసలు ఆల్ ఓవర్ ఇండియాలో వాళ్ళని బ్యాన్ చేయడం జరిగింది. కాబట్టి వాళ్ళ యొక్క ఈ ప్రోగ్రామ్ని మన కలెక్టర్ గారిని మేము పర్మిషన్ ఇస్తున్నాం, మా యొక్క ఒపీనియన్ చెప్తున్నాం. కమిషనర్ గారిని కూడా కలవడం జరుగుతుంది. ఇప్పుడు వెళ్ళి వాళ్ళందరూ దీన్ని పట్టించుకొని ఈ మొత్తం మనస్సుని మనోభావాన్ని దెబ్బతీయకుండా వాళ్ళ యొక్క ప్రోగ్రామ్ని ఆపేయాలని కోరుకుంటూ యావత్ ముస్లింస్ ఒకే తాటి మీద నుంచొని ఈరోజు మేము మక్కా మసీద్ దగ్గర ప్రోగ్రాం పెట్టాం. మీడియా సోదరులకి ఈ మెసేజ్ చాలా గొప్పగా ఇవ్వాలని కోరుకుంటూ ఆ యొక్క జరిగే ప్రోగ్రాంని ఖండించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఘనంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జనవరి 26 అమలాపురం బాలయోగి స్టేడియంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల, ప్రభుత్వ శాఖల శకటాలు, చూపర్లను విశేషంగా ఆకట్టుకున్నాయి. వివిధ స్కూల్స్ నుంచి వచ్చిన విద్యార్థిని, విద్యార్థులు వివిధ రకాల వేషధారణతో చేసిన ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా చెప్పవచ్చు. ఈ కార్యక్రమం ప్రత్యేక అతిథిగా బ్యాడ్మింటన్ డబుల్స్లో గోల్డ్ మెడల్ సాధించిన సాత్విక్ సాయిరాజ్ రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో కోనసీమ ఎస్పీ శ్రీకాంత్, కలెక్టర్ హిమాంశు శుక్లా, రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్, ఎంపీ అనురాధ, జాయింట్ కలెక్టర్ ఏఎస్పీ బాషా, ఎమ్మెల్సీ కూడిపూడి సూర్యనారాయణరావు, వివిధ శాఖల అధికారులు, వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. ప్రతిభ కనబర్చిన అధికారులకు మొమెంటస్ ప్రశంసా పత్రాలను కలెక్టర్ మంత్రి విశ్వరూప్ అందజేశారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలంటూ పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఎన్నికల అధికారి దుర్గేష్, రెవెన్యూ డివిజన్ అధికారి చెన్నయ్య, ఎంఆర్ఓ శివశంకర్ విజ్ఞప్తి చేస్తారు. ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఆర్డీఓ ఆధ్వర్యంలో విద్యార్థి, విద్యార్థులతో ర్యాలీని చేపట్టి మనోహరాన్ని నిర్వహించారు. అనంతరం నిర్వహించిన సభలో వారు ఈ సందర్భంగా మాట్లాడారు. అంటే అందరిని కూడా భాగస్వాములు చేయడం. కొంతమంది ఓటుకు దూరంగా ఉంటారు, వాళ్ళు నిరాసక్తిగా ఉంటుంది, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. ఓటు వేస్తే మాకు ఉపయోగం ఏంది, మాకెందుకు ఓటు అని కొంతమంది, నేను వేయకపోయినా పర్లేదు, అందరూ వేసారు కదా, 80% మంది 20% మంది వేయకున్నా పర్లేదులే, నేను ఉద్ధరించేది ఏంది అనుకుంటారు. కానీ ఓటుకు మించి ఏమీ లేదన్నది మాత్రం నగ్న సత్యం. ఎందుకంటే ఈరోజు ఇంత ప్రశాంతంగా మనం ఉన్నామంటే, ఇంత పెద్ద దేశం, ప్రపంచ జనాభాలో దాదాపు 20% మంది జనాభా ఉన్న దేశం మనది ప్రపంచంలోనే. కొన్ని దేశాల్లో 1% కూడా ఉండదు, కానీ వాళ్ళు చాలా జాగ్రత్తగా వాళ్ళ దేశాన్ని కాపాడుకుంటారు. మన దేశం కూడా ఎంతో భద్రంగా ఉంది. అదే మనతో పాటు స్వతంత్రం పొంది విడిపోయిన దేశాల్లో ఇంత ప్రశాంతంగా ప్రజలు లేరు. అది మాత్రం వాస్తవం. అక్కడ మిలిటరీ వాళ్ళు వచ్చేసి పరిపాలిస్తారు. మిలిటరీ వాళ్ళు ఎప్పుడు స్వాధీనం చేసుకుంటారు, ఎప్పుడు జీతాలు ఆపేస్తారు, ఎప్పుడు ఆహారం అందకుండా వాటిని నానా బీభత్సం చేసి డిస్టర్బ్ చేస్తారో ఎవరికి తెలియదు. అదే మనకి ఈరోజు ఫుడ్ సెక్యూరిటీ ఉంది, ఆహార భద్రత, ఆరోగ్యం సంబంధించి మనకు అనేక పథకాలు ఉన్నాయి, చదువుకు సంబంధించి చక్కగా టైంకి పరీక్షలు జరుగుతాయి, ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగాల్లో సమాన అవకాశాలు ఉన్నాయి మనం చూస్తుంటాం.
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జ్ఞానభారతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థుల స్టూడెంట్స్ పోలీస్ కెడెట్తో కలిసి ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీని దాసనపేట మెయిన్ రోడ్ మీదుగా, హాస్పిటల్ రోడ్ రథం వీధి మీదుగా సాగింది. ఈ ర్యాలీలో పోలీస్ సిబ్బంది, స్కూల్ సిబ్బంది, సీఈఓ జోహర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. ପ୍ରଭାସୀ ବେହେରା କହୁଛି, ଆମ ସ୍କୁଲରେ ଆଜି 26 ଜାନୁଆରୀ ତରଫରୁ NCC ଡ୍ରିଲ୍ କରାଗଲା, ସେଇଟା ବି ଦାସନପେଟା ଜଙ୍କସନରୁ ବସ୍ ଷ୍ଟପ୍ ପର୍ଯ୍ୟନ୍ତ. କେଉଁ ସ୍କୁଲରେ ନଥିବାର ଅପରଚୁନିଟି ଆମ ସ୍କୁଲରେ ରହିଛି, SPC ଷ୍ଟୁଡ଼େଣ୍ଟ ପୋଲିସ କ୍ୟାଡେଟ୍, ସେଇଥିବାରୁ ଆଉ ଡ୍ରିଲ୍ କରି ଆମେ ସେଇଠି ପ୍ରଦର୍ଶନ କଲୁ. ତେଣୁ ଆମକୁ ପ୍ରିନ୍ସିପାଲ ଆଉ ଟ୍ରଷ୍ଟି ସାର୍ଙ୍କୁ ଧନ୍ୟବାଦ ଜଣାଉଛୁ. జ్ఞానభారతి ఇంగ్లీష్ మీడియం సీనియర్ సెకండరీ స్కూల్ ఇచ్చాపురం తరఫు నుంచి అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. రేపు మన జాతీయ లెవెల్లో ఢిల్లీలో జరగబోయే గణతంత్ర దినోత్సవాన్ని ఈరోజు జ్ఞానభారతి విద్యార్థులు, SPC స్టూడెంట్స్ మరియు CBSE 11-12 తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులతో కలిపి జ్ఞానభారతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఇచ్చాపురంలో మహారాలీని కండక్ట్ చేయడం జరిగింది. ఈ ర్యాలీలో దాసనపేట జంక్షను మరియు బజార్ జంక్షను బస్టాండ్లో కదం తాలు చేసి ప్రజల మన్నల్ని మన విద్యార్థులు పొందారు. విద్య ఒకటే కాదు, విద్యతో పాటు ఇతర విషయాలు కూడా పిల్లలు నేర్చుకోవాలి. ముఖ్యంగా జాతీయ భావన, జాతీయతను పెంపొందించడమే జ్ఞానభారతి యొక్క ముఖ్య లక్ష్యంగా ఈరోజు గణతంత్ర దినోత్సవ మొదటి రోజు ర్యాలీ కండక్ట్ చేసి రేపటి గణతంత్ర దినోత్సవానికి ముస్తాబై రేపు చాలా మహానందం చేసుకోవడానికి సంతోషిస్తున్నాము. ఇంకో విషయం ఏంటంటే, ఈ కార్యక్రమంలో ఊరి పెద్దలు, తల్లిదండ్రులు, ముఖ్యంగా పోలీసు వారు, ముఖ్య ధన్యవాదాలు SI గారు, వారి సిబ్బంది కూడా మాతో ర్యాలీలో పాల్గొని కదం తాల్లో పాల్గొని మా పిల్లలందరినీ ఉత్సాహపరిచినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా మేము తెలియపరిచేది ఏమంటే, ఈ SPC స్టూడెంట్ పోలీస్ కెడెట్ని భారత ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుంచి ఇది స్పాన్సర్ చేయబడి ఆంధ్ర రాష్ట్రం యొక్క హోమ్ డిపార్ట్మెంట్ ద్వారా, పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా దీన్ని పిల్లల్ని తర్ఫీదు చేసి పిల్లల్ని సోషల్ పోలీసింగ్ మీద మరియు పోలీస్ డిపార్ట్మెంట్ మీద మరి రేపు జరగబోయే క్రమశిక్షణ కార్యక్రమాల మీద పిల్లల్ని 8-9 తరగతుల నుంచి నేర్పించబడడం మేము చాలా ఆనందంగా భావిస్తున్నాము. ఈ కార్యక్రమం జిల్లాలో ముఖ్యంగా మొట్టమొదటిగా మన ఇచ్చాపురంలో జ్ఞానభారతి ఇంగ్లీష్ మీడియం స్కూల్కి మాత్రమే ఈ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అవకాశం ఇచ్చినందుకు వాళ్ళకి ధన్యవాదాలు. అట్లానే ఈ కార్యక్రమం SPC స్టూడెంట్ పోలీస్ క్రెడిట్ అన్నది ఇచ్చాపురంలో జ్ఞానభారతి స్కూల్లో మాత్రమే ఉండడం మేము చాలా పెన్షన్దారుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండల రెవెన్యూ కార్యాలయం వద్ద తాలూకా పెన్షనర్ల సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ప్రతి నెల 1వ తేదీన పెన్షన్ చెల్లించాలని, అడిషనల్ క్యాప్టెన్ను పునరుద్ధరించాలని, పెండింగ్లో ఉన్న డిఎన్ బకాయిలను వెంటనే చెల్లించాలని, 11వ పీఆర్సీ బకాయిలను చెల్లించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ధర్నాలో సంఘ అధ్యక్షుడు బి రవికుమార్, గరికపాటి సుబ్రహ్మణ్యం శర్మ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో పలు కార్యాలయాలు, విద్యా సంస్థలు, పోలీస్ స్టేషన్లో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ముందుగా అంబేద్కర్, గాంధీ విగ్రహాలు చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గణతంత్ర దినోత్సవ విశిష్టతను గురించి అధికారులు వివరించారు. భారతదేశానికి 1947 ఆగస్టు 15 బ్రిటిష్ వారి నుంచి స్వాతంత్రం వచ్చినప్పటికీ కూడా పూర్తి పరిపాలన 1950 జనవరి 26 భారత రాజ్యాంగం ఏర్పడటం వలన భారత ప్రజలకు సంపూర్ణమైన స్వాతంత్రం ఏర్పడిందని పలువురు వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
జరుపుకుంటున్నాము. ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలకు విచ్చేసిన అందరికీ నా హృదయపూర్వక గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మీ అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ, ప్రజల కోసం ప్రజలచే ఎన్నుకోబడిన పరిపాలనలో మనం ఉన్నాము. ఈ విధానానికి విత్తనం వేసింది మన బిఆర్ అంబేద్కర్ గారు. రాజ్యాంగం ద్వారా ఈ అవకాశాన్ని మనకిచ్చి, ఓటు హక్కు ద్వారా, అంటే ప్రతి ఒక్కరు ఇక్కడ నాయకులు అనేది ఈ రాజ్యాంగంలోని భావన, కానీ అందరూ పరిపాలించలేం కాబట్టి మనందరిచే ఎన్నుకోబడిన ఒక నాయకుడితే మనము పరిపాలించబడే విధానంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఎలక్షన్ ద్వారా నాయకుడిని ఎన్నుకునే అవకాశం మనకి కల్పించారు. రాజ్యాంగంలోనే మొదటి భావన అది. అదేవిధంగా ఎన్నో రాజ్యాంగ సవరణల ద్వారా కానీ మనకి మొదటి రాజ్యాంగాన్ని ఇచ్చి దాని ద్వారా ప్రజలకు అనుకూలంగా సవరణలు జరుగుతూ ఉన్నప్పటికీ ఈ రోజుకి కూడా మనము 1950వ సంవత్సరంలో ఏదైతే రాజ్యాంగాన్ని మొదటిగా మనకు అందించారో ఆ రాజ్యాంగాన్ని అనుసరించుకొని మనం నడుపుకుంటున్నాము. ఏదేమైనప్పటికీ ప్రతి ఒక్కరిలో కూడా ఒక సోదర సోదరి భావంతో అందరూ కూడా మనము అనే ఆలోచనతో ముందుకు నడిచి మన దేశాన్ని అభివృద్ధి ప్రదంలోకి తీసుకెళ్లాలని కోరుకుంటూ మరోసారి అందరికీ కూడా గణతంత్ర దినోత్సవం